వచ్చేసరికి ఫోన్ వచ్చింది. కమల్ కుమార్ గారు సార్, మేము ఏదో సరదాగా ప్యాకెట్ పెట్టుకుంటాం, మమ్మల్ని ఇక్కడ ఎస్ఐ గారు అని చెప్పి చెప్తే నేను ఎస్ఐ గారు ఫోన్ చేశాను. సార్, అలాగే రెండు కిడ్నీలు పడైపోయినాయి, ఇక్కడ కలవలేదు, ఏదో టైం పాస్కి కాసేపు అంటే అతను టైం పాస్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి ఏదో కాసేపు ప్యాకెట్ ఆడకుండా సరదాగా ఆడుకుంటారు వాళ్ళు ఏమండి కాదు, మీరు వదిలేసింది సార్, నేను మొదలు కేసు పెట్టాను. అప్పుడు నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి వచ్చాను. ఎస్ఐ గారు ఎందుకంటే వదిలేసిందంటే కలిసి కేసు పెట్టారు, అది పెట్టేసుకున్న కేసు. ఆ బళ్ళును సెల్ ఇచ్చేయండి, మామూలుగా కేసు పెట్టండి, వాళ్ళు వచ్చి ఫైన్ కట్టేసుకుంటారు, ఇప్పుడు స్టేషన్కి వచ్చి సొంతం పెడతారని చెప్పి. అంటే నేను బళ్ళు కానీ సెల్ కానీ ఏమేమి నేను బట్టుకెళ్ళి కేసు పెట్టేస్తానని చెప్పి, నేను ఎమ్మెల్యే చెప్తున్నాను కదంటే కొంచెం మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పాడు. నేను ఎవరు చెప్పినా వినండి అని చెప్పి, వినకపోతే మనం చేసేది ఏముందని ఇష్టం షేట్ చేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేనేమో వేరే చోటుకి వెళ్ళిపోయాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళాడు పెట్టి అలా ఇచ్చేప్పటికి ఎమ్మెల్యే అనుకుంటున్నాడు, షూట్ చేసేస్తానని అడిగాడు అనుకుంటున్నాడు. యాభై అరవై మంది ఉంటారు పోలీస్ స్టేషన్, వాళ్ళందరూ హీరోయిజాన్ని చూపించడం కోసం ఎమ్మెల్యే లంచ్ చేయకూడదు పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తున్నాను, వెళ్ళి కాల్ చేస్తున్నానంటే ఇంకా పరిస్థితి ఏంటి? ఎక్కడ మూడు నెలల నుంచి ఎక్కడ చేయను, ఏ స్టేషన్ చేయడు, ఇక్కడ వచ్చిన దగ్గర వసూలు తీసుకుంటాను, వసూలు పెట్టి ఇసుక ట్రాక్టర్ దగ్గర ఇసుక లారీ దగ్గర 25,000 వసూలు చేస్తాను. నైట్ అంతా నిద్రపోడు ఈ పని మీద ఉంటాడు, ఇసుక లారీలకు వెళ్ళి 25,000 ఒక్కొక్క లారీ దగ్గర వసూలు చేసుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు. కానీ మిగతా ఎస్ఐలు ఉన్నారు, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఎప్పుడు కూడా మా సర్కిల్లో అసలు ఎస్ఐలు చాలా బాగుంటారు. ఇతను ఒక్కడు చాలా దారుణంగా మాటలో మాట్లాడితే ఎప్పుడు వచ్చినా సరే బూతులు తిట్టాం, కేకలేసి ఉదయం నుంచి కూడా తాగుతాను ఉంటాడు ముందు. అంత దారుణమైన మనిషి ఎక్కడ చూడలేదు, నన్ను ఇలా తిట్టాడు కాబట్టి నేను అతను పంపుకున్నాను, నేను వెళ్ళిపోయాను. నన్ను తిట్టాల్సిన అవసరం లేదు, ఒక ఎమ్మెల్యేని లంచ్ చేయకూడదని తిట్టి స్థాయికి వచ్చాడంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏం చేస్తారు? దానికోసం ప్రజలు అందరూ కూడా నువ్వు ఎమ్మెల్యేనే తిరిగితే నీ పరిస్థితి ఏంటని అడగడం కోసం స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ స్టేషన్లో మేము ధర్నా చేస్తే డిఎస్పీ గారు ఫోన్ చేశారు, అక్కడ నుంచి అందరినీ పంపించేది మీకు న్యాయం చేస్తానని చెప్పడంతో మేము అందరం వెనక్కి వచ్చేసాం.